ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్ష వేదిక మారింది. న్యూ ఇయర్ ఆంక్షల కారణంగా దీక్షకు పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో ఇందిరా పార్క్ నుంచి బీజేపీ ఆఫీసుకు దీక్షా వేదికను మార్చినట్టు ప్రకటించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పీఆర్సీ కమిషన్ రిపోర్టు ప్రకారం 192,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలంటున్నారు కమలనాథులు. ఉద్యోగాల భర్తీ డిమాండ్తో హైదరాబాద్లో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించాలని బీజేపీ అనుకున్న అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. దాంతో నిరుద్యోగ మిలియన్ మార్చ్ బదులు నిరుద్యోగ దీక్ష చేయాలని నిర్ణయించింది. ఇవాళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరోజు దీక్ష చేయనున్నారు. బండి సంజయ్ దీక్ష కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. మొదట ఇందిరా పార్క్ దగ్గర ఈ దీక్ష చేయాలని బీజేపీ నేతలు అనుకున్నారు. అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్ని కఠినతరం చేయడంతో పోలీసులు ఈ దీక్షకు అనుమతివ్వలేదు. దీంతో దీక్షను ముందుగా ప్రకటించినట్లుగా ఇందిరా పార్క్ వద్ద కాకుండా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మార్చారు. నిరుద్యోగ దీక్షకు వస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు, పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తామంటే ప్రభుత్వానికున్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు బండి సంజయ్. నిరుద్యోగ దీక్షకు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలంటున్నారు ఆయన.